ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా అన్ని పాటల గురించి చెప్పారు, స్వామి సాంగ్ గురించి కూడా, సింగర్ మోనికా గారి గురించి కూడా వన్ వర్డ్ ఆన్సర్. స్వామి సామి పాటలో కూడా చాలా మంచి పాట, చాలా మంచి పేరు వచ్చింది, ప్రజాదరణ కూడా పొందింది. దాంట్లో నాకు బాగా నచ్చిన పంక్తులు, నీ వెనకే వెనకే అడుగేస్తా అంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా స్వామి, నీ పక్కా పక్కన కూసుంటా అంటే పరమేశ్వరుడు దక్కినట్టుందిరా స్వామి, నువ్వు వెళ్ళే దారి చూస్తూ ఉంటే ఏరే ఎండినట్టుందిరా స్వామి నా స్వామి. ఒక ఆడపిల్ల మనో భావన, ప్రియుడి గురించి ఆవిడ పడే తపన ఆరాటం, కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పకుంటే కొన్న ఇలువ సున్నా అవదా స్వామి, కొప్పున నేను పూలు పెట్టుకుంటే గుప్పున నువ్వు పీల్చకుంటే పూల గుండె రాలిపడదా స్వామి, పంచనువ్వు కట్టుకు పిక్కల పైదాకా పంచనువ్వు ఎత్తి కడితే నా పంచ ప్రాణాలే పోయిన స్వామి, కారా కిళ్ళి నువ్వు కసపిస నవ్వులుతంటే నా ఒళ్ళే ఎర్రగ పండిన స్వామి, నా అందం సందం నీదవ్వకుంటే ఈ ఆడ పుట్టుకే బీడైపోదా స్వామి. సో లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సో మీరు ఇప్పుడు ఎన్నో పాటలు రాశారు, అప్పుడప్పుడు పాడుతున్నారు కూడా, అండ్ పాడుతా తీయగా. సో ఎన్నో ఏళ్ళ నుంచి మన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దానికి వ్యాఖ్యాతగా వివరిస్తున్నారు. సో ఇప్పుడు మీరు కూడా వన్ ఆఫ్ ది జడ్జి అన్నమాట. సో ఎస్పి బాలు గారితో, వాళ్ళ అబ్బాయి చరణ్ గారితో, సో ఆ షోతో మీ అనుబంధం, ఎక్స్పీరియన్స్ గురించి ఒక్క మాట. అంటే మామూలుగా ఇన్ని 26 ఏళ్ళు అయిపోయింది, 27 సంవత్సరాలు అడుగుపెట్టిన పాటల రచయితగా, తర్వాత 2.5 దశాబ్దాలకు పైగా ఈ రంగంలో నేను నా ప్రస్థానం కొనసాగుతుంది. అంటే నేను చేసిన కృషి కానివ్వండి, నేను రాసిన పాటలు కానివ్వండి, నాకు వచ్చిన ఆదరణ కానివ్వండి, నేను పొందిన అభిమానం కానివ్వండి, నా జీవితంలో నా పరిణతి కానివ్వండి, నా పరిపక్వత కానివ్వండి, నా జీవితానుభవాలు, నా స్వానుభవాలు, నా సాధక బాధకాలు, ఇవన్నీ కూడా అదంతా ఒక సారంగా తీసుకుంటే ఆ సారాన్ని నా తర్వాత తరాల వాళ్ళకి అందించే అవకాశం అది. నా పాటలు నేను రాసిన విధానం కానివ్వండి, దానికి వచ్చిన ఆదరణ కానివ్వండి, అది పాడించేప్పుడు, పాడిన తర్వాత, విన్న తర్వాత, ఇవన్నీ ఇదంతా క్రోడీకరించి, అనుభవాలన్నీ క్రోడీకరించి ఒక సారంగా మలిచి ఆ సారాన్ని ముందు తర్వాత తరాల వాళ్ళకి, నా తర్వాత గాయకులకు అందించే ఒక బాధ్యతగా నేను అది భావిస్తున్నాను. ఆ కార్యక్రమం నిజంగా ఏదో అవకాశం వెళ్ళి కూర్చున్నాం, వాళ్ళు ఏదో పాడారు, మనం తలలూపాం, ఏదో 4 మాటలు తోచింది చెప్పాం కాదు. ఎందుకంటే బాలుగారు కూర్చున్న ఆ స్థానంలో అసలు కూర్చోబెట్టాలి అన్న ఆలోచనే గొప్ప ఆలోచన. ఇంకా అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే సాధ్యమయ్యేది. నిజంగా ఆయన కూర్చున్న ఆ స్థానంలో నాకు ఇంత రవ్వంత చోటు దొరికినందుకు నేనేదో సంబరపడిపోవడం లేదు. సంబరానికి మించిన బాధ్యత ఉంది, దాన్ని ఎలా నెరవేర్చాలి, ఎలా ఆ స్థానానికి ఏమాత్రం న్యాయం చేయాలి, ఏమాత్రం చిన్న ఇబ్బంది కూడా కలిగించకూడదు, నా వల్ల చిన్న పొరపాటు కూడా జరగకూడదు, నేను మాట్లాడే మాటలో కానీ, నా హావభావాల్లో కానీ, నేను వేసే ప్రతి అడుగులో కూడా చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలి. బాలుగారు ఎంత చక్కగా చెప్పేవాళ్ళు, అందులో ఒక కోట వంతో నేను చెప్పగలగాలి, దానికి న్యాయం చేయాలన్న ఒక దీక్షతో ఉండాలి. మామూలుగా శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష, హనుమాన్ దీక్ష వేసుకుంటారు కదా, నిజంగా ఆ కార్యక్రమాన్ని నేను బాలుగారు దీక్ష, అదొక మాల తెలియకుండా ఒక అగోచరమైన ఒక దీక్షలో నేను ఉంటాను. ప్రతి క్షణం కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటాను. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పాడే వాళ్ళు ఏం పాడుతున్నారు, నేనేం చెప్పాలి, నేను అవన్నీ మనసులో అనుకుని నెమరేసుకుని అన్నీ చాలా జాగ్రత్తగా కార్యక్రమాన్ని చేస్తున్నా. సంబరానికంటే ఎక్కువగా బాధ్యత, భయం ఉన్నాయి.